పరం పార్టీ వదిలేసేయండి మా పార్టీ సంబంధం లేదు వాళ్ళందరికీ మంచి జీవిత భద్రత కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు రైట్ అండి థాంక్యూ శాంతి ప్రసాద్ గారు 2 మినిట్స్ మీకు దానికి నేను సమాధానం చెప్తాను 2 మినిట్స్ లో చెప్పండి అర్హులైన ప్రతి గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్లకి ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారు పథకం అనౌన్స్ టాలెంట్ ఉండి చక్కటి స్కిల్స్ ఉన్న యువతకి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని మరొక 10 మందిని తయారు చేసి వాళ్ళని పారిశ్రామికంగా తయారు చేస్తాం ఈ వాలంటీర్లు అటువంటి అర్హత ఉన్న ప్రతి వాడికి కటింగ్ అక్రాస్ ది కాస్ట్ కటింగ్ అక్రాస్ ది పార్టీ లైన్ వాళ్ళ లింగ భేదం కూడా చూడకుండా వాళ్ళందరికీ ఇస్తాం ఎవరైతే ఈ రోజు వైసీపీ ప్రోత్సాహంతో బయటకు వచ్చి నిరసన చేస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ మీ ద్వారా అడుగుతున్నా ఇదే నిరసన హక్కును మాకు ఇస్తారా ఇదే రకంగా వైసీపీ నాయకులు డిక్కుబొమ్మలు తగలబెట్టడానికి వైసీపీ నాయకులు ఫోటోలు తగలబెట్టడానికి చెప్పులతో కొట్టడానికి చెప్పులు దండలేయడానికి కాళ్ళ కింద తొక్కడానికి పోలీసులు మాకు అంగీకారం మాకు అనుమతులు ఇస్తారా మరి ఇవి వీళ్ళకి ఎట్లా వచ్చింది అసలు వాలంటీర్ అనేవాడు ఏ రకంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తారు వీళ్ళందరి ఫోటోలు మా దగ్గర ఉన్నాయి వీళ్ళందరినీ దిక్కు తెలుస్తారు ఇటువంటి అసాంఘిక శక్తులు మట్టికి మేము ప్రోత్సహించము నిజాయితీగా ఉండి సమాజానికి పనికొచ్చే ప్రతి ఒక్క యువకుడు అతను వాలంటీర్ చేసినా చేయకపోయినా అతను అర్హుడైతే అతనికి 10 లక్షల రూపాయల పథకాన్ని మేము మా ప్రభుత్వం చూస్తా రైట్ రవికిరణ్ గారు కంక్లూడ్ చేయండి 2 మినిట్స్ రవిశంకర్ గారు మీ ఛానల్ మీద మీ మీద విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి మీరు ఒక నెంబర్ డిస్ప్లే చేస్తే 3 కలర్లు మీకు ఫోన్ చేసి వాళ్ళ మనోభావాలను పంచుకుంటారు ఒకవేళ మీరు ఆ డీటెయిల్స్ రాజకీయ పార్టీకి ఇవ్వదలుచుకుంటే వాళ్ళని అడిగి కాలర్లకు ఫోన్ చేసి ఇమ్మంటున్నారా ఇస్తే మీకు ఓకేనా అని వాళ్ళు సమర్థిస్తేనే ఇవ్వండి దయచేసి నేను ఇంకో మాట కూడా చెప్తాను నేను ఇంకొక మాట కూడా చెప్తానండి నేను ఇంకొక మాట కూడా చెప్తానండి మీకు ఏం జరిగినా నాది బాధ్యత అనే మాట కూడా చెప్తాను అదే మీరు వాళ్ళని సమ్మతి తీసుకొచ్చేయండి నా రిక్వెస్ట్ ఇది ఆ తర్వాత మీ ఇష్టం మీ ఛానల్ మీ విశ్వసనీయత అయితే రెండో విషయం మనకు కాల్ చేసినటువంటి 3 కాలర్లు ఒక వైసీపీ అభిమాని అయినా సరే 3 ముక్త కంఠంతో చెప్పింది ఏంటి వాలంటీర్ వ్యవస్థనే రాజకీయంగా వాడుకుంటున్నారు అంటే రాజకీయమే లక్ష్యం ఇక్కడ రాజకీయమే లక్ష్యం మనం 2024 ఎన్నికలు కావచ్చు స్థానిక ఎన్నికలు కావచ్చు ఏ రకంగా వీళ్ళని వాడుకోవాలి డబ్బులు పంపిణీ చేయాలి బెదరేయాలి మనం చూసాం స్థానిక ఎన్నికల్లో కానీ ఉప ఎన్నికల్లో కానీ వాలంటీర్కి స్లిప్ తో పాటు మీకు ఎన్ని డబ్బులు ఇచ్చారు ఇప్పటి వరకు ఏ పథకాలు మీకు ఇచ్చారు డబ్బులు అది కూడా ఇచ్చి ఇవాళ మీరు ఓటైపోతే ఈ రావు రేపు నుంచి అని కూడా సందర్భాలు చూసాం ఇది అలాగే వాలంటీర్ వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మనం ఒక 50 ఏళ్ళకి ఒక జగన్ దేగ కళ్ళు ఉన్న వ్యవస్థ కాదని కావాల్సింది మనకు కావాల్సింది ఏంటి అక్కడ వృద్ధులు ఎవరైతే మనసం మీద నుంచి లేవలేకపోతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పిచ్చినివ్వాలి అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రైట్ ఫ్రీజ్ అయిందండి నారాయణమూర్తి గారు కంక్లూడ్ చేయండి నారాయణమూర్తి గారు వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది తెలుగుదేశం వారు చెప్పింది ఏంటి డెఫినెట్ గా వాలంటీర్ వ్యవస్థ కావాలి అని ఒప్పుకున్నారు ఆయన తప్పనిసరిగా వాళ్ళు మంచి చేస్తున్నారు వాళ్ళు కావాలి వాళ్ళకి మంచి వాలంటీర్ ఉద్దేశం మంచిదే ఉద్దేశం మంచిదే అంటున్నారు కానీ ఇంప్లిమెంట్ అవుతున్న తీరు బాగాలేదు అంటున్నారు అది రాజకీయ ఆరోపణ తప్ప అర్థమైంది కదా పసలేదు దాంట్లో పసలేదు ప్రసాద్ గారు అంటారు ప్రసాద్ గారు అప్పుడు వీళ్ళు 3 కలిపి ఏదైతే వృత్తి స్థానం ఉద్యోగం ఇస్తానని చెప్పినప్పుడు వృత్తి పోతే అడగలేని వాళ్ళు ఇవాళ ఉట్టికేకలేదు కానీ ఆకాశాన్ని ఎదుగుతారమ్మ అన్నట్టు ఉంది ఇప్పుడు ఓకే ప్రసాద్ గారు ఇవాళ మరి ఇక రవి గారు చెప్పేది ఏంటంటే వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ వల్ల రాజకీయంగా మీకు మంచి జరిగితే ఓటేయమని జగన్ గారు చెప్పారు మంచి చెయ్యాలని వారంటీని పెట్టారు దీంట్లో ఏముంది తప్పు మంచి చెయ్యాలని వారంటీని పెట్టాడు మంచి జరిగితే ఓటేయమని జగన్ గారు చెప్పారు వాళ్ళందరూ మంచి జరుగుతుంది నేను ఓటేస్తాను వాళ్ళు అంటున్నారు ఇవన్నీ కట్టుకథలు అవగాహన లేకపోతే ఆయన ఏదో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ దానికి క్షమాపణ చెప్పి వాళ్ళు ఎవరినైనా పట్టుకొని ఆ కాళ్ళు కడిగి నీళ్లు కలుపుకుంటే సరిపోద్ది వాళ్ళని ఎందుకు ఇదంతా రైట్ వాళ్ళు మంచి క్షమాపణ చెప్పడం కాదు క్షమాపణ చెప్పడం కాదు కోర్టుకి వెళ్తాం అంటున్నారు వాళ్ళు కోర్టు వెళ్ళమండి అవన్నీ ఓకే అది మంచిది మళ్ళీ కోర్టుకి వెళ్ళడం అనేది వాళ్ళ హక్కు వెళ్ళమండి ఎవరు కాదన్నారు కానీ ఇట్లా వాళ్ళకి రంగు కంట కట్టము ఇంకోటి చెప్పి అన్న మాట గురించి 50 క్వశ్చన్లు తయారు చేసి అందరినీ తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రోపగాండ చేసి మన అందములు మన అక్కచెల్లెలు వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళను నీ ప్రయోజనాల కోసం
నీకు అసలు ఒక దగ్గర కూడా నగ్గించలేదు, నిన్ను ఓడించారు, నువ్వు వాళ్ళందరినీ తిడితే నిన్ను నగ్గిస్తారా? రైట్ అండి, రైట్ అండి, రైట్ నాగమూర్తి గారు, నేను వాళ్ళకి డీటెయిల్స్ అడుగుతాను, మీకు ఇవ్వచ్చో లేదో అనేది కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకుని మీకు ఇస్తాను. వాళ్ళకి వచ్చిన డౌట్స్ కూడా మీరు క్లియర్ చేయండి, ఎందుకంటే మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, ఐ మీన్ వైసీపీలో మంచి పొజిషన్లో ఉన్నారు, ఎప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటు ఉంటారు కాబట్టి మీకు అవకాశం ఉంటుంది వాళ్ళ సమస్యని సాల్వ్ చేయడానికి. చాలామంది చెప్తూ ఉంటారు మాకు పంపించండి సాల్వ్ చేస్తామని చెప్పి, నేను పంపిస్తాను. వాళ్ళు రవికిరణ్ గారు అండ్ శాంతిప్రసాద్ గారు, శివరాం ప్రసాద్ గారు చాలా భయం వ్యక్తం చేశారు, అయ్యో పొరపాటును కూడా ఇవ్వద్దండి, వాళ్ళు ఏదైనా కక్ష తీర్చుకునే అవకాశం ఉంది అని చెప్పి. దయచేసి నేను ఇస్తున్నాను కాబట్టి ఒకవేళ మీకు అటువంటి ఉద్దేశం ఏదైనా ఉంటే అటువంటిది చేయమాకండి దయచేసి. రైట్, మంచిగా జరుగుతుంది, జగన్ గారు మంచిగా చేస్తారు తప్ప.